నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. విష్ణు, ఇంత డైనమిక్ పర్సనాలిటీ గల మేనమామ గారు నీకున్నారని ఎప్పుడు చెప్పనలేదు. చెప్పడానికి సమయం దొరకలేదు అంకుల్. సమయం దొరికేసరికి నేనే వచ్చాను. పైగా వేటంటే నాకు సరదా. వేట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలా వెళుతూనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను. వెరీ గుడ్. నాకు మ్యూజిక్ హాబీ, మీకు వేట సరదా. నీకిద్దరూ మంచి మామలే దొరికారయ్యా విష్ణు. ఆల్ రైట్, రండి, విశ్రాంతి తీసుకుందిగా. పదండి. విష్ణు, గుర్తుందా, నువ్వు ఒక హంతకుడివి. కోర్టు నాకు ఉరిశిక్ష విధించిందని కూడా గుర్తుంది. నీకు పడ్డ ఉరిశిక్షకి గడువు ఎంత ఉందో కూడా నీకు గుర్తుందా? 5 రోజులు. కానీ ఈ 5 రోజులు నేను ఇక్కడే ఉండి తీరాలి. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఈ రోజు నుంచి లెక్క వేసిన 5వ రోజు తెల్లవారుజామున 5:45 ఉరితాడు నీ మెడకు పడుతుంది. సార్, చావును గురించి నాకు బాధ లేదు, భయం అంతకన్నా లేదు. కానీ 5 రోజులు నేను ఇల్లు వదిలి మీతో రాలేను. 4 రోజుల్లో అంటే 14వ తారీఖున రామచంద్రరావు గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. దయచేసి అప్పటిదాకా నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఏ నేరస్తుడికి ఇవ్వని ఇవ్వకూడని స్వేచ్ఛ జైల్లో నీకు నేనిచ్చాను. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని నువ్వు పారిపోయావు. నీకు స్వేచ్ఛనిచ్చినందుకు నేను సస్పెండ్ అయ్యా. నా వల్ల మీకు జరిగిన అపకారాన్ని నన్ను క్షమించండి. నా తప్పు నేను దిద్దుకుంటాను. కానీ చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేసే అవకాశం నాకు ఇవ్వండి. నాకెంతో ఆప్యాయతని పంచిన ఆ రామచంద్ర ప్రసాద్ గారిని కాపాడుకునే బాధ్యత నన్ను పూర్తి చేయనివ్వండి. ఆయన ఒక్కగానొక్క కూతురి జీవితంలో ఒక చేదు రహస్యం బడభాగ్నిలా తాగి ఉందని తెలిస్తే ఆయన బ్రతకలేరు. చివరి రోజుల్లో ఆయనకి నా వల్ల మనస్సు ఎంత దూరం కాకూడదు. నేను చెప్పేది మానవత్వంతో వినండి సార్. చావు 2 చేతులతో ఆహ్వానిస్తున్నా చెల్లించకుండా ఇక్కడ మనుషుల యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నిన్ను చూసే మనిషిగా బాధపడనా, ఒక సిన్సియర్ ఆఫీసర్గా హెరాస్ చేయనా? ఇంతమంది మంచిని కోరే నిన్నే ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకువెళ్తున్నాడు అంటే తన దగ్గర లేని మనసు నీలో ఉండటమే నువ్వు చేసిన నేరమేమో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ 4 రోజులు నువ్వు నా పర్మిషన్తోనే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి. నాతో చెప్పే ఈ గడప దాటాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా ప్రాణం పోయే ముందు కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇందులో నేను చేసింది ఏమీ లేదు విష్ణు. ఉరిశిక్ష పడి చనిపోబోతున్న ఏ ఖైదీ ఆఖరు కోరికైనా తీర్చడం జైలు సూపరింటెండెంట్ గారు నా బాధ్యత. జీవితానికి సరిపడే ఆనందాన్ని మీ సహచర్యంలో చవి చూచిన నేను నా జీవితంలోని చేదనుభవాలు చెప్తాను విను. నేను ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. మ్యాగజైన్ కవర్ పేజీకి అందమైన ఒక డాన్సర్ ఫోటో కావలసి వచ్చింది. నా స్నేహితుడు నాన్నగారు నడుపుతున్న డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ మొదటిసారిగా నాకు రేవతి రూపం కనిపించింది. అందానికి అందం అనిపించే ఆమె ఫోటో నా కెమెరాలో పడలేదు, నా కళ్ళల్లో పడింది. మయూరిలా నాట్యం చేసే సుందరమైన ఆమె భంగిమలు
నా మనసులో నిలిచిపోయాయి. అబ్బా ఒరే బాలమిత్ర, తప్పుడు తాళం వేసి నన్ను కింద పడేసేవేమిట్రా? సర్లే, ఆడలేక మధ్యలో మీద పడి ఏడ్చినట్లు నన్ను అంటామేమిట్రా? అయినా మామూలు డాన్సర్ సరిగ్గా రాకుండా పళ్ళు ఎక్కి దీపాలతోను కాగలతోను ఆడటమేమిట్రా? ఏం చేయమంటావురా? ఆ అమ్మాయ పెద్ద డాన్సరు, తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని. చాలు చాలే, ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో, ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు. మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటరు రేవతికి ఇచ్చాను, ఆడపిల్ల కదా సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది, వెయిట్ చేయి. ఇంకా ఎంతకాలంలో వెయిట్ చేసేది? గజ్జికూచుకుంది. ఒరే బాలమిత్ర, ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది, ఇక నా వల్ల కాదు. ఈరోజు రేవతికి ఎదురుపడి నా మనసులోనే మాటను చెప్పేస్తాను. చూడండి, బాగా చూడండి, నా స్వప్న సుందరి ఫోటోస్, నా డ్రీమ్ గర్ల్ ఫోటోస్ ఎలా ఉన్నాయి? హలో హలో, ఏమిటంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు? అరే సీరియసా? ఏమండి ఏమండి అన్నట్టు నా మోకాలు దెబ్బతింది. ఎందుకని అడగండి? పళ్ళెం మీద డ్యాన్స్ చేయబోతూ పడ్డాను. ఎందుకు పళ్ళెం మీద గిళ్ళెం మీద డ్యాన్స్ చేయడం అడగండి? అది అడగరా, నేనే చెప్తాను. అర్జెంటుగా డ్యాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డ్యాన్సర్ అయ్యి మీ మెప్పు పొందాలని. ఏమండి, అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి. ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి, అది అడగరా, నేనే చెప్తాను. ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు, మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలానివ్వకుండా చేసి, నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి, ఆ మాటల మధ్యలో మాట వరుసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి, నాతో మాట్లాడడం మాటలు కాదు, మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ళ మాటగా అనిపిస్తాను, ఏమంటారు? మొగలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా? ఏమండి, నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా? పద స్టేషన్కి. ఏ మిస్సాలు, నేనే తప్పు చేశాను? నేను చూడలేదు అనుకున్నావా? నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను. నడు స్టేషన్కి. ఎరటోపి, ఆమె నా ఫ్యామిలీ. ఏమిటి, ఆ పిల్ల నీ ఫ్యామిలీయా? మిస్సాలు, ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? పెళ్ళి. నడి రోడ్లో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా? లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా? అవునయ్యా, ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే, ఎందుకంటే అది నా కూతురు. మా గోవింద గారు చెప్పింది నిజమేనా? మాట్లాడవే, నిజమేనా? నిజమే సార్. మిస్టర్ విష్ణు, ఒక హెడ్ కానిస్టేబుల్ నేను గోవిందయ్య గౌరవ్ అని పిలుస్తున్నాను అంటే ఈయనకు మా డిపార్ట్మెంట్ ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకో. మంచితనానికి ఈయన మారిపోయారు. ఇలాంటి మనిషికి ఎందుకు పనికిరాని కొడుకును ఒక మొగ కూతుర్ని ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం. ఒక నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈయనకున్న ఆస్తల్లా ఆ మంచితనం, ఆ మొగ కూతురు. అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని? అల్లరి పెట్టాలనే ఉద్దేశం లేదు సార్. మరి ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా? ప్రేమిస్తున్నావా? అది అది నసుకుతావే,
నిజం చెప్పు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు సార్. నీకు తెలియటం లేదేమో, కానీ నువ్వంటే ఇష్టమని, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మాతో ముందే చెప్పింది విష్ణు. సార్ ముద్దబంతి నవ్వులో మూగ బాసలు